కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డులపై ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేస్తాం అంటున్న ప్రైవేట్ హాస్పిటల్ అంశంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఎన్నుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పటికిప్పుడు అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆరోగ్యశ్రీని ప్రభుత్వ హాస్పిటల్లన్నీ కూడా తీసుకోవాలని అంటున్నారో, నిల్వలు చేసామంటున్నారో, ఇమీడియట్గా దాన్ని కొనసాగించే విధంగాను అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలిసిపాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యాలు చాలా ఇక్కట్ల పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోనే కూడా